మగజాతి మాయం కాబోతోందా మగాళ్ళ ఉనికి ప్రమాదంలో పడిందా అధ్యయనాలు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత మగజాతి అంతరించిపోవడానికి అసలు కారణం ఏంటి ప్రస్తుతం భూమి మీద మగపిల్లల సంఖ్య తగ్గిపోతోంది ఇక భవిష్యత్తులో మగపిల్లలే పుట్టరు అనేంత ప్రమాదం పొంచి ఉంది తాజాగా మగవారిలో కనిపించే వై క్రోమోజోమ్ కనుమరుగవుతోంది అన్న ఒక అధ్యయనం అందరినీ షాక్ గురిచేస్తోంది మగజాతి పుట్టుకు మూలం వై క్రోమోజోమ్ అది తగ్గిపోవటం నిజంగా ఆందోళనకరం ఆడవాళ్ళ కడుపులో పెరుగుతున్న పిండం మగదా ఆడదా అన్నది తల్లిదండ్రులు క్రోమోజోముల ద్వారానే నిర్ణయించబడుతుంది ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మగవారిలో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి ఆడ మగపిల్లల పుట్టుకకు ఈ క్రోమోజోములు కలియకే మూలం ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడపిల్లలు ఎక్స్ వై క్రోమోజములు కలిస్తే మగపిల్లలు పుడతారు అంటే అబ్బాయి పుట్టాలంటే ఖచ్చితంగా వై క్రోమోజోములు ఉండాల్సిందే మగవారిలో వై క్రోమోజోమ్లు పూర్తిగా రసించిపోతే మగపిల్లలే పుట్టరు కాబట్టి ఆడపిల్లలే పుడతారు మగపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోతుంది ఆడవారు పిల్లల్ని కనాలన్నా మగజాతి ఉండాల్సిందే మగపిల్లల పుట్టుకకు మూలమైన వై క్రోమోజం కనువరుగైతే మొత్తం మానవ జాతే నాశనమైపోతుంది ఇక ఈ విషయాన్ని ఇటీవలే ఒక అధ్యయనం తేల్చి చెప్పింది మానవుల్లో వై క్రోమోజోం తగ్గుతోందని భవిష్యత్తులో పూర్తిగా అదృశ్యం కూడా కావచ్చని సైన్స్ అలర్ట్లో ఒక నివేదిక వెల్లడించింది ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్నేళ్లు పట్టవచ్చని వై క్రోమోజోం ప్రత్యామ్నాయం కనుగొనలేకపోతే మానవ జాతి భూమి మీద అదృశ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రచురించబడ్డ పరిశోధనా పత్రంలో కొత్త జన్యువులు అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పేర్కొంది మనం కొత్త క్రోమోజోమ్లు అభివృద్ధి చేయవచ్చని చెబుతూనే అందులో ఉండే ఇబ్బందులు ప్రమాదాలు కూడా వెల్లడించింది ఏది ఏమైనా మగవారిలో వై క్రోమోజోమ్ తగ్గటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది వై క్రోమోజోమ్ పూర్తిగా కనుమరుగైపోతే అది ఖచ్చితంగా ప్రమాదమే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు